వీళ్ళకా బైబుల్ సరిగ్గా రాదు, బైబుల్ సరిగ్గా చదవరు, బైబుల్ సరిగ్గా అర్థం కాదు, కానీ బైబుల్ మీద దండెత్తడానికి సిద్ధపడుతున్నారు, బైబుల్ తప్పని నిరూపించడానికి ఓ ఆవేశపడిపోతున్నారు. ఏంటి నీకున్న జ్ఞానం, ఏంటి నీకున్న అనుభవం? ఎలాంటి వాళ్ళు దాడి చేయడానికి సిద్ధపడుతున్నారు తెలుసా అండి? కనీసం మినిమం నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా, 10th క్లాస్ కూడా పాస్ అయినోడు, పాస్ కాలేని వాడు, ఫెయిల్ అయిపోయిన ఒక ఫెయిల్డ్ క్యాండిడేట్, ఇలాంటి వారు బైబిల్ చదివితే, నీకు చదివే సరిగ్గా అబ్బలేదురా, బైబిల్ చదివితే నీకు ఎలాగ అర్థం అవుతుందిరా? అందుకు నీలాంటి వాడి కోసం బైబిల్లో ఒక మాట రాయించాడు. ఏం రాయించాడు చూడాలి, 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ఏమంటున్నాడు? వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలో పౌలు గారు బోధిస్తున్నారే. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. బైబిల్లో ఉన్నవన్నీ సామాన్యమైన మాటలు అనుకుంటున్నావా? కష్టమైనవి. వీటిని చెబుతున్నాడు చూడండి, విద్యా విహీనులు, చదువు రాని సన్నాసులు, అస్థిరులైన వారు, స్థిరం లేనివాడు, జంపింగ్ క్యారెక్టర్, ఇప్పుడు అంటాడు తర్వాత కూడా అంటాడు, స్థిరత్వం లేనివాడు. బైబిల్ ఎంత చక్కగా చెబుతుందండి, అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. దేవుని మాటలు, పవిత్రమైన దేవుని మాటలను అపార్థం ఎందుకురా చేస్తున్నావు? నీకు అర్థం కాకపోతే అడగరా? అనుభవజ్ఞులైన వారి దగ్గరికి వెళ్ళి తెలుసుకోరా? తెలుసుకోకుండా ఏది పడితే అది చెత్త మాటలు మాట్లాడతావేంటిరా? ఒక్కొక్క మరుగుతుందండి. ఏమని రెండు పుస్తకాలు రాసింది, ఏమని? మత ప్రచారకులు దాచిపెడుతున్న బైబిల్లోని దేవుని జస్వరూప స్వభావాలు. నువ్వెవడవురా? నువ్వు ఎవడు? నువ్వు క్రైస్తవుడు కావు. నువ్వు క్రైస్తవుడు కాక ఈ ధర్మాన్ని విడిచిపెట్టి మరో ధర్మం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ధర్మంలోని మంచిని నేర్చుకుని చెప్పో చేతనైతే, కానీ ఈ ధర్మాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత ఆ ధర్మాన్ని గురించి తప్పుగా మాట్లాడే హక్కు నీకు లేదో. ఏమిటి రాజ్యాంగం మనకి ఇచ్చిందా? ఈరోజు లౌకిక రాజ్యం అండి, భారతదేశంలో లౌకిక రాజ్యాన్ని కలిగిన వాళ్ళం అండి. ఎవరి మతాన్ని గురించి ఎవరైనా తప్పుగా ప్రచారం చేయొచ్చా? చేయకూడదు. ఈరోజు రాజ్యాంగంలో మనకు హక్కు లేదు. ఒకరు చెప్పుకోవాలనుకుంటావా? ఎల్లు రాజ్యాంగాన్ని మార్చేయి, ఎల్లు రాజ్యాంగంలో ఆర్టికల్స్ మార్చేయి, అప్పుడు మాట్లాడుకోవచ్చు. ఇష్టం వచ్చింది ఇష్టం వచ్చింది మాట్లాడు మేము అనం, కానీ అదే పనిగా క్రూరమైన దుష్ట స్వభావాలతో పనికి రాని మాటలు నువ్వుకి అర్థం కాక, నువ్వుకి చదువు లేక, ఏమంటే చదువు సంజయ్ లేవు వీళ్ళకి, 10th క్లాస్ ఫెయిల్డ్, కనీస జ్ఞానం లేదు, అనుభవం లేదు, వాటిని గురించి తెలియక బైబుల్ అనే మహాజ్ఞాన గ్రంథం జోలికి వస్తావేంట్రా చదువు లేని సన్నాసి? నేను నమ్మిన యెహోవా గురించి మాట్లాడుతున్నాడు, కానీ తప్పుగా ఎవడైనా మాట్లాడితే అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుని నోరు మోయించో అన్నాడా బైబిల్లో? వాడు ఏం మాట్లాడుతున్నాడు? 6 రోజులు సృష్టిని కలుగజేశాడు కదా దేవుడు, 6 రోజులు సృష్టిని కలుగజేసిన ఆయనకి కేవలం 2 రాతి పలకలు తయారు చేయడానికి అంటే 40 రోజులు ఎందుకు పట్టింది? ఉత్తిదే దేవుడు లేడు, ఏమి లేడు, అక్కడ మోసే వెళ్ళి రాతి పలకలు చెక్కుకున్నాడట. ఈడు చూశాడా ఏమండి, ఈడు తాత ఏమన్నా అక్కడ ఉన్నాడా? ఒరే తెలియలేనప్పుడు నువ్వు ఎందుకురా బైబిల్ గురించి మాట్లాడుతున్నావు? కుక్క, బైబిల్ జోలికొచ్చి అనవసరంగా మనుషుల మధ్య దైవత్వాన్ని తీసివేసి భయంకరమైన దారుణమైన క్రూరత్వానికి మతతత్వానికి చిచ్చు పడుతున్నారు ఈ రాక్షసులు. జాగ్రత్త, ఇలాంటి వారిని గురించి జాగ్రత్త. భుజ బలం లేదురా నీకు, బుద్ధి బలం లేదురా నీకు, నేను ఎలాంటి తెలుసా? చదరంగంలో రాజుకు టార్గెట్ పెట్టేవాడిని నేను. ఆడి లేపస్తే ఆటకు సైన్యాన్ని అంతటిని, గొర్రెల్ని, ఏమంటే గొర్రాల్ని, ఏనుగుల్ని అలా చంపుకుంటూ వచ్చేవాడు కాడ్రా జైశాలి కుమారుడుగా ప్రసన్న బాబు లేపేస్తాడు వాక్యంతో ఎవరినైనా సరే. ఒక్క దెబ్బ, వన్ పంచ్, నువ్వు రాసిన దాంట్లో ఒక్కదాని మీద నీకు పట్టు లేదన్నమాట. సంతకం పెట్టరా అన్నానండి, భయం పెట్టడట. ఏ రాయడానికి పెద్ద కలం తీసుకొని రచయితలా బయలుదేరావు? 10th క్లాస్ ఫెయిల్, విద్యా విహీనుడా, బైబిల్ అర్థం కాని దద్దమ్మా, దేనికిరా సంతకం పెట్టడానికి? నువ్వు సంతకం పెట్టినంత మాత్రం ఓడిపోయినట్టు కాదు కదా, ఇది సంతకం పెట్టినంత మాత్రం ఓడిపోయినట్టునా? నీలో నిజంగా దమ్ముంటే, నువ్వు నిజంగా మగాడు అనిపించుకోవాలనుకుంటే నేను బైబిల్ తప్పని నిరూపించడానికి పోటీకి సిద్ధమని ఉత్తరం రాయరా. అంతవరకు నీకు నంబర్ కౌంటర్ తెలుసుకోవాలి. నువ్వు చేత కాని చెవటలతో తలబడినా ఎందుకండి ఈ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా?
ఇప్పుడు వీడు మాట్లాడిన మాట ఎంత ఫూలిష్ అని నిరూపించేస్తారు, మీరేం కంగారు పడకండి. వాడిని అందుకే వాడు వేసిన కౌంటర్కి ఎలాగ ఎన్కౌంటర్ చేయాలో నాకు తెలుసు. ఎందుకంటే నీకు తెలియని ఏరియాలు బైబిల్ నాకు తెలుసురా. నువ్వెంతకాలం చదివారా రే, నువ్వెంతకాలం చదివా బైబిల్ని? నా తండ్రి పాతికేళ్ళుగా చదివి నేర్పించాడు బైబిల్. జయశాలి పీడి సుందరరావు పాతికేళ్ళు, అది బైబిల్ మీద నాకున్న పట్టురా. లోకంలో ఎవరో ఏదో కొవ్వని బొవ్వని కుక్కలు అరుతుంటే ఆ కుక్కలు అరుపు నువ్వు కూడా అరుతావు మళ్ళీ స్టేజ్లో కూర్చొని. అదే నీకు చేతనం కదా. ఛే, అది మగతనం కాదురా, అది వీరుడు లక్షణం కాదురా. ధైర్యంగా ఉంటే నేను అడిగే దాన్ని తప్పని నిరూపించుకో. దమ్ముంటే ప్రజల మధ్య ముందు సంతకం పెట్టు, నేను పోటీకి రెడీ. బైబుల్ తప్పని ఇదిగో రాసిన పుస్తకాలను బైబుల్ బట్టి నేను నిజమని నిరూపించుకుంటాను, లేదా నువ్వు నమ్మిన దేవుడు తప్పని నిరూపిస్తాను. పెట్టరా సంతకం, పంపించరా ఆఫీస్ కి నీ లెటర్ హెడ్ మీద. అది చేసిన తరువాత నువ్వు మగోడు నిరూపించక అంతవరకు నువ్వు ఆడంగివిరా, నువ్వు ఆడంగివి. నువ్వు తెలుసుకో